నమస్తే బాబాయ్. ఆ పెన్షన్లు బాగానే చేస్తున్నాను. నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుందంటారు? జగనన్న వస్తే బాగుంటుంది. మళ్ళీ జగనన్న రావాలా? ఎందుకంటారు పథకాలు ఇవన్నీ బాగుంటున్నాయా ప్రజలకి? వచ్చేది రాని జనా ప్రజలకు తెలుసు కదా, ఇచ్చేది ఏంది? పథకాలు ఇవన్నీ దండగా ప్రజల్ని సోమరిపోతులు చేయడానికి అంటున్నారు. అనుకోని అనుకుంటే రేపు రేపు వచ్చాయని జాతర నమ్మకం ఏముంది? ఏం దిగుతున్నాము ఇచ్చేయన్నీ రేపు అట్ట అనుకుంటాడుగా. అరే వాడే రా మంచి పని చేసిపోయిన వాడు వీడియో అట్ట చేస్తున్నాడు. జరిగేది అదే. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఓడిపోవటం జరగదు. ఏంది ఏకాగ్రం కొత్తడు మళ్ళీ ప్రజలకు అందరికి అందుతున్నాయా పథకాలు? అంటే మీకు మీ దగ్గర లంచాలు తీసుకోవడం కానీ మా కాడు ఏం లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు తిడుతున్నారు కదా మీది రౌడీ రాజకీయాలని. తిట్టుకోండి అండి, తిట్టుకుంటూ మనం ఏం చేస్తాం? మీది రౌడీ పాలన రాజకీయాలు అంటే 2024లో మేము గెలిచి చూపిస్తాం అంటున్నారు. గెలితే గెలవనేలే, గెలితే వాళ్ళు గెలవచ్చు, పోటీలు బాగోచ్చు, దాన్ని ఏముంది? జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలుస్తారంటారా? ఖచ్చితంగా గెలుస్తాడు. మళ్ళీ నూట యాభై రావచ్చు అనుకుంటున్నా లేదా? ఖచ్చితంగా గెలుతుడు, అనుమానమే లేదు.